హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. చంద్రబాబుపై అప్పుడు అలా ఇప్పుడు ఇలా నాలుక మడతేసిన మోడీ. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకములు. ఇది ఓ సినిమాలో నటుడు సాయి కుమార్ చెప్పిన ఫేమస్ డైలాగ్. ఇప్పుడు ప్రధాని మోడీ, ఆయన పార్టీ బీజేపీని చూస్తే ఈ డైలాగ్ నిజమనిపిస్తోంది. సరిగ్గా 5 ఏళ్ల క్రితం అంటే 2019 ఎన్నికలలో ఇదే చంద్రబాబుపై ప్రధాని హోదాలో తీవ్ర విమర్శలు చేశారు మోడీ. అప్పట్లో సన్ రైజ్ స్టేట్ అంటూ చంద్రబాబు ఎత్తుకునే నినాదం పైన సెటార్లు వేశారు మోడీ. సన్ రైజ్ అంటే చంద్రబాబు తన కుమారుడు లోకేష్ భవిష్యత్ కోసం ఆరాటపడుతున్నాడంటూ ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు వెన్నుపోటుదారుడంటూ తీవ్ర విమర్శలు చేశారు. 5 ఏళ్లు గడిచిపోయింది. సీన్ కట్ చేస్తే తీరా చూస్తే ఆనాడు అవినీతి పార్టీ అంటూ ఆరోపణలు చేసిన అదే టీడీపీతో మోడీ జతకట్టారు. ఆ అవినీతి పార్టీకే ఓటు వేయాలని పిలుపునిస్తున్నారు. ఆనాడు సన్ రైజ్ అంటూ ఏ లోకేష్ పైన సెటర్లు వేశారో అదే లోకేష్ ను ఇప్పుడు తన పక్కన కూర్చోబెట్టుకున్నారు. అప్పుడు టీడీపీపై చేసిన విమర్శలనే ఇవాళ వైసీపీపై చేస్తున్నారు మోడీ. అక్కడితో ఆగకుండా చంద్రబాబు హయాంలో ఏపీ ఉత్తమ స్థానంలో ఉందంటూ నాలుక మడత పెట్టేశారు. ఇక కుటుంబ పార్టీలను అవినీతి పార్టీలను దగ్గరికి రానియమ్మంటూ మోడీ, అమిత్ షా ప్రతి సభలోనూ చెబుతూ ఉంటారు. కానీ వాస్తవంలో ఎక్కడా వాటిని పాటించినట్లు కనిపించదు. ఏపీలో టీడీపీ, కర్ణాటకలో జేడీఎస్ల విషయంలో ఈ రూల్స్ను పక్కన పెట్టేసింది బీజేపీ. ఇప్పుడు ఆ రెండు పార్టీలను కూటమిలో చేర్చుకుంది. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు బీజేపీ ఆ పార్టీ నేతలు చెబుతున్న మాటలకు విశ్వసనీయత ఎంతో.